చూద్దాం. GHMC లో నిలిచిపోయిన నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడైంది. టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 668 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో కౌంటింగ్ సమయంలో బీజేపీ అభ్యర్థి నుంచి అభ్యంతరాలు రావడంతో లెక్కింపు నిలిచిపోయింది. బ్యాలెట్పై స్వస్తిక్ గుర్తుకు బదులుగా మరో సింబల్ రావడంపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇతర ముద్రలతో ఉన్న ఓట్లను లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర గుర్తులతో 544 ఓట్లు ఉన్నాయి. గతంలో లెక్కింపు నిలిచిపోయే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల ఆధిక్యం సాధించారు. నేరెడ్మెట్ గెలుపుతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ బలం 56 పెరిగింది. బీజేపీ 48 స్థానాల్లో, ఎంఐఎం 44 చోట్ల విజయం సాధించాయి. కాగా కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. తనకు అన్యాయం జరిగిందని బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. రిజెక్టెడ్ ఓట్లు టీఆర్ఎస్ ఖాతాల్లో వేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. జీహెచ్ఎంసీలో నిలిచిపోయిన నేరెడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడైంది. టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 668 మెజారిటీ ఓట్లతో గెలిచారు. గతంలో కౌంటింగ్ సమయంలో బీజేపీ అభ్యర్థి నుంచి అభ్యంతరాలు రావడంతో లెక్కింపు నిలిచిపోయింది. బ్యాలెట్పై స్వస్తిక్ గుర్తుకు బదులుగా మరో సింబల్ రావడంపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇతర ముద్రలతో ఉన్న ఓట్లను లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర గుర్తులతో ఉన్న 544 ఓట్లు గతంలో లెక్కింపు నిలిచిపోయే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల ఆధిక్యం ఉన్నారు. నేరెడ్మెట్ గెలుపుతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ బలం 56 పెరిగింది. బీజేపీ 48 స్థానాల్లో, ఎంఐఎం 44 చోట్ల విజయం సాధించాయి. కాగా కాంగ్రెస్ 2 చోట్ల గెలిచింది. తనకు అన్యాయం జరిగిందని బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. రిజెక్టెడ్ ఓట్లు టీఆర్ఎస్ ఖాతాల్లో వేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు.
GHMC lo nilichipoyina Neredmet division falitam velladaindi. TRS abhyarthi Meena Upender Reddy vijayam sadhincharu. BJP abhyarthi pai 782 votla majority to gelicharu. Gatamlo counting samayamlo BJP abhyarthi nunchi abhyantaralu raavadamto lekkimpu nilichipoyindi. Ballot pai swastiki gurtuku baduluga maro symbol raavadam pai BJP abhyarthi Prasanna high courtunu aashrayincharu. Aithe itara mudralato unna votlanu lekkinchalani high court aadeshinchindi. Itara gurtulato 544 votlu unnai. గతంలో లెక్కింపు నిలిచిపోయే సమయానికి టిఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల ఆధిక్యం సాధించారు. నేరెడ్మెట్ గెలుపుతో జీహెచ్ఎంసీలో టిఆర్ఎస్ బలం 56కి పెరిగింది. బీజేపీ 48 స్థానాల్లో ఎంఐఎం 44 చోట్ల విజయం సాధించాయి. కాగా కాంగ్రెస్ కేవలం 2 చోట్ల గెలిచింది. తనకు అన్యాయం జరిగిందని బీజేపీ అభ్యర్థి నిరసనకు దిగారు. రిజెక్టెడ్ ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరెడ్మెట్ ఫలితంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, బీజేపీ అభ్యర్థి నిరసన వ్యక్తం చేయడానికి కారణాలేంటి? మధు, చెప్పండి, బీజేపీ అభ్యర్థి నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? అంటే నేరెడ్మెట్ సంబంధించినటువంటి అంశంలో కాస్త ప్రతిష్టంభన నెలకొంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి స్వస్తిక్ గుర్తు కాకుండా కొన్ని టిక్ మార్క్ చేసినటువంటివి తంబుతో తంబ్ ఇంప్రెషన్ వేసినటువంటి గుర్తులు ఉండడం అనేటువంటి దానిపైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఫలితాన్ని నిలిపివేశారు. హైకోర్టును ఆశించినటువంటి నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆపారు. మొత్తానికైతే టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినట్టుగా ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి విషయంలో బయటకు వ్యక్తపరచడంతో జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడినటువంటి 4వ తేదీ నుంచి నేరెడ్మెట్ సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ ఉందో టీఆర్ఎస్ అభ్యర్థి 504 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. కానీ ఇతరకు సంబంధించినటువంటి సింబల్ గుర్తున్నటువంటి వాటిని నిలిపివేయాలని చెప్పారు. దానికి సంబంధించి నిలుపుదల చేశారు. ప్రస్తుతం మరొకసారి హైకోర్టు సూచనల మేరకు లెక్కించినటువంటి పరిస్థితి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ సమయంలో ఆ డివిజన్ కి సంబంధించినటువంటి ఫలితాలను వెల్లడించలేకపోయారు. ప్రస్తుతం ఇతరకు సంబంధించినటువంటి సింబల్ టిక్ మార్క్ కావచ్చు, థంబ్ ఇంప్రెషన్ ఉన్నటువంటివి, అలాగే పెన్ మార్కర్తో లెక్కి ఉన్నటువంటి ఓట్లను కూడా లెక్కించినటువంటి పరిస్థితి. నేరెడ్మెట్ డివిజన్ లో 544 ఓట్ల లెక్కింపు ఇతర గుర్తులు ఉన్నటువంటి లెక్కలను చేపించడం జరిగింది. ఇంతకు ముందుకు టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారనేటువంటి ప్రకటన చేసినప్పటికీ కూడా దీన్ని బీజేపీ అభ్యర్థి ప్రసన్న తన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మరింత న్యాయపోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓట్ల లెక్కింపుకు సంబంధించి నేరెడ్మెట్ ప్రాంతంలో అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారనేటువంటి ప్రకటన అవుతుందో, ఈ ఇతర గుర్తులకు సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించిన లెక్కు విషయంలోనే ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. We'll be right back.
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లో ఆపాలని హైకోర్టు ఆదేశించింది. పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చని హైకోర్టు సూచించింది. ఈ నెల 10 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. 3 జీవోలపై మధ్యంతర పిటిషన్లు న్యాయవాది గోపాల్ శర్మ వేశారు. ధరణి జీవోలపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏజీ కోరారు. మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఏజీ తెలిపారు.